ట్యాంక్ బండ్ శివ మొత్తానికి ఎక్కడెక్కడ దొరుకుతుందో తనకు అర్థం కావట్లేదు. శివ మొత్తానికి ఎక్కడెక్కడ దొరుకుతుందో తనకు అర్థం కావట్లేదు. సరే తల్లి, ఎన్నెన్నో అనుకుంటాం. హలో గైస్, నేను ట్యాంక్ మ్యాన్ శివ. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఈ సముద్రంకి వాళ్ళ జాతి నుంచి అంటే గంగపుత్రాలు, సో వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా 24 గంటలు 24/7లో, ఎందుకంటే వర్షాలు పెద్ద పెద్ద భారీ వర్షాలు వచ్చినా కూడా మన నది మొత్తం పొంగినప్పుడు కూడా వీళ్ళు ప్రాణాలకు తెగించి ఎందరినూ కాపాడిన సమయం వీళ్ళది. సో ఈరోజు నేను ఈ ఊరికి రావడం జరిగింది. చూస్తారు కదా, మొత్తానికి అయితే గంపలోనే ఉన్నా. చూస్తారు, గంప అంటే ఇది మనకు తెలియదు. హైదరాబాద్ సినిమాలలో చూస్తుంటాం మనం. వీళ్ళు భోజనాలు ఉన్నా లేకున్నా కూడా ఈ గంగమ్మ నమ్ముకొని వీళ్ళు మొత్తం సాధిస్తారు. ఇక్కడ ఇక్కడ మనకు తెలంగాణ వైపు అమ్మవారు గుడిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూపంగా కొన్ని గుడులు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఆ అభివృద్ధి కోసమే ఈరోజు అమ్మవారు కాయగొట్టుకు వస్తున్నా. సో ఖచ్చితంగా అయితే ఈరోజు ఇక్కడ లాగ్ ఏం జరుగుతుంది అంటే ఒక మంచి అభివృద్ధి జరుగుతుంది. సో నేనైతే వస్తున్నా మీ దగ్గరికి 99%. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక చూస్తారు కదా, అందరు ఇలానే ఉంటారు. ఇలా పరిస్థితి మొత్తం ఇదే. ఇక చూడండి, ఈ గంపలు ఇప్పుడు వెహికల్స్ ఇల్లనే, మనుషులు ఇల్లనే, ఇప్పుడు టోటల్గా ఇల్లనే పరిచయం. సో చూస్తారు కదా, మేనల్లుడు కోపం వస్తే దెబ్బ కొట్టిన పర్లే కానీ ఇల్లు చింతమాన అది అంటారు ఏదో. సో చింతమాన పల్లె అంటే అదే కదా, పాముల స్వామి ఉంటాడు. సో ఇక్కడ అంతా ఉసుకనే ఉంది. వీళ్ళందరూ అక్కడ తెలంగాణ నుంచి వస్తారు. సో గైస్ చూస్తారు కదా, మొత్తం ఇక్కడ ట్యాంక్ బండ్ శివ మొత్తానికి ఎక్కడెక్కడ దొరుకుతుందో తనకు అర్థం కావట్లేదు. ట్యాంక్ బండ్ శివ మొత్తానికి ఎక్కడెక్కడ దొరుకుతుందో తనకు అర్థం కావట్లేదు. గురుగారు, ఎలా ఉంది లొకేషన్? చూడండి, ఇక్కడ అమ్మవారి టెంపుల్కి మేము వెళ్తున్నాం. ఇగో పారే నీళ్ళు. ఇక్కడ వరదలలో మొత్తం చాలా అతి కష్టమైనది. చూడండి, తుంగభద్ర నది నడి బొడ్డున. సో ఎందుకంటే భక్తులకు ఎంతో ముఖ్యమైన ఆరోగ్యం ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గైస్ రాను బేట, అందరు రానమ్మా, అన్న పోతే మన కోసం నిలబడరు రాండి. సో ఇక్కడ మొత్తం ప్రతి చోట వాటర్ ప్రాబ్లం ఉంది. అంతా వాటర్ ఇట్లా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తారు కదా, మెగాస్టార్ చిరంజీవి బూట్లు పట్టుకొని కూడా దాటాల్సి వస్తుంది. నేను మెగాస్టార్ చిరంజీవి బూట్లు పట్టుకొని కూడా దాటాల్సి వస్తుంది. నేను వేసేసాడు. సో చూడండి ఫ్రెండ్స్, వయసు పిల్లోడు ఎలా ఉరుకుతున్నాడంటే చాలా అంటే అసలు వేగమైన ఉరుకుడు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో బుర్రాడుతున్నాము చూద్దాము. అగ్గో ఆ చెప్పులు ఎంపుకున్నాడు బాబు, జాగ్రత్త. సో ఇలా తుంగభద్ర నదిలో రావాలంటే చాలా వరకు ఇలా ఈత కొట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. నదిలో నీళ్లు ఫుల్ మారుతున్నాయి. Thank you.
జేజ అలాగే మనము ఎక్కడ ఉన్నామా అనేది మర్చిపోకుండా కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ ఈ గుడిలో చాలామంది దుండుగులు కూడా పడి అంటే ఈ గుడి లేనప్పుడు అంటే చిన్న గుడి ఉన్నప్పుడు చిన్న గుడి దుండుగులు పడి గుడి తలుపులు వల్ల కొట్టి చాలా వరకు ఇక్కడ తప్పులు తెలిసి తెలియని తప్పులు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి ఈరోజు మనలోనే తిరుగుతున్నారు. సో అందరినీ క్షమించిన తల్లి కాబట్టి ఈరోజు జరిగిన 1 ఇయర్ కూడా కాలేదు అప్పుడే ఆమె గుడిని భద్రతగా చాలా గొప్పగా చేయడం మాకు చాలా గర్వకారణమైంది. సో ఇప్పుడు ఈ గుడి వచ్చేసి మనకు తెలంగాణ బార్డర్లోనే ఉంది. తెలంగాణ బార్డర్ ఇటుపక్క తెలంగాణ అటుపక్క రాయలసీమ. సో ఇది గుర్తించిన ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఏంటంటే ఈ గుడికి సంబంధించిన దాతలు కూడా ఇక్కడ పేర్లు రాయబడినాయి. చాలామంది దాతలు ఇది దాతలు కూడా ఇక్కడ రాయబడినాయి. సో ఈ దాతల వల్ల ఈరోజు గుడి అభివృద్ధి చెందినానికి కారణం సో ఇలా డెవలప్మెంట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇక్కడ ఎంత బీదవారైనా కోరుకుంటే కొంగు బంగారం. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. సో దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ ట్యాంక్ మ్యాన్ శివ. సో ఆ గుడి మాత్రం చాలా డెవలప్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఏం లేకుండా ఈరోజు గుడిని చాలా డెవలప్ చేసారంటే చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో అందరు చూస్తున్నారు కదా నల్లరాతి బండలతో చేశారు. సో అలాగే ఇంకా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ముందర కనిమెరుగు కాకుండా. సో కేటీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ గుడులని ఇక్కడ నిర్మించిన ఎమ్మెల్యేలు కావచ్చు. సో చాలా వరకు అయితే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే ఈ కటకం కూడా చాలా పురాతన కటకం లాగానే కట్టారు. సో ఈ పురాతన కటకణాలు అంటే మామూలు విషయం కాదు. సో చూడండి ఆనందించండి. ప్రతి ఒక్క విగ్రహాలు కూడా చూస్తానికి ఎంతో ఆనందంగా ఉన్నాయి. చూడండి అమ్మవారి అక్కడ మనకు బల్గంపేట ఎల్లమ్మ తల్లి కావచ్చు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ చిన్ననాడ మారమ్మ తల్లి. ఈమె మారమ్మ అంటే చాలా అభివృద్ధి చెందిన తల్లి. సో చూస్తారు కదా చాలా వరకు అయితే చాలా గొప్ప గర్వకారణం. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే చూస్తున్నారు నేనైతే మొత్తానికి ఇక్కడ వచ్చేసాను. సో హ్యాపీ అందరు బాగుండాలి, అందరూ బాగుండాలి. సో గుర్తించాము.